అన్ని పార్టీలు కలిసి రైతులు 8 రోజులుగా అన్నాహారాలు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులు కానీ గవర్నమెంట్ సంస్థలన్నీ ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చేశాడు. ఇంకా మిగిలింది ఏంటంటే రైల్వే కూడా లీజుకి ఇచ్చేశాడు. ఇంకా మిగిలింది రైతును కూడా లీజుకి ఇచ్చేసేయాలనే దురుద్దేశంతో నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులు మెడల మీద చట్టాలు పెట్టి రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది చూసైనా వర్తకులు, వ్యాపారస్తులు, బంగారు పనివారు అందరూ ఈ బంద్కి సహకరించి ఆర్టీసీ వారు కానీ ఏ రవాణా సంస్థ అయినా అటు ఆటో కార్మికులు అందరూ ఈ బంద్కు సహకరించి జయప్రదం చేసి నరేంద్ర మోడీ వీపు ఇవ్వాలని ఈ పత్రికాముఖంగా వినియోగించుకుంటున్నాను. జై కాంగ్రెస్ జై జై. రేపు 8వ తేదీ జరిగేటటువంటి భారత బంద్ని జయప్రదం చేయాలని చెప్పి గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థలు, ఉద్యోగ సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలన్నింటినీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 6.5 సంవత్సరం అవుతా ఉంది. ఈ 6.5 సంవత్సర కాలంలో ఇచ్చిన వాగ్దానాల్ని ఒక్కటి అమలుపరచకుండా కరోనా లాక్డౌన్ అడ్డం పెట్టుకుని ఈ లాక్డౌన్ పీరియడ్లో అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల్ని విస్మరించి కార్పొరేట్లకి ఊడిగం చేస్తూ కార్పొరేట్లకి లాభాలు, రైతులకి నష్టాలు అనేటటువంటి పద్ధతులు రైతు వ్యతిరేక చట్టాలను 3 చట్టాలని తీసుకొచ్చి ఆయనకి పార్లమెంట్లో అదేవిధంగా మన శాసనమండలి మనకి ఉన్నటువంటి రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా మూతువాణి ఓటుతో బలవంతంగా నెట్టించుకుని ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఢిల్లీలో 11 రోజుల నుంచి దీక్షలు చేస్తూ లక్షలాది మంది రైతులు ఢిల్లీలో పడిగాపులు పడి ఒక పక్క చలికి ఒక పక్క ఇబ్బందులు పడుతూ ఢిల్లీకి గడవక అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చేముకు తినైనట్లయినా లేకపోవడం బాధాకరంగా ఉంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకనే మొత్తం ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతు వెన్ని విరిచేటటువంటి ఈ ప్రభుత్వాల్ని నడి విరచడానికి, ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడానికి అన్ని రంగాలు, అన్ని ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాలని, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాలని. ఇప్పటికే 11 పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు పలికాయి. 51 ట్రేడ్ యూనియన్లు ఈ ఉద్యమానికి మద్దతు పలికాయి. రోజురోజుకి మద్దతు పెరుగుతా ఉన్నా ప్రభుత్వానికి మాత్రం చేయకుంటున్నట్లేదు. ఆదానీలు కావాలా, అంబానీలు కావాలన్నా మీకు? ఇక్కడ ఉన్నటువంటి దేశానికి సంపద తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి అందరినీ బతికించేటటువంటి రైతు కావాలని అనేది ఆలోచించుకోవాలని చెప్పి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొకటి, మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, అదేవిధంగా జనసేన కానీ, ఈ పార్టీలు కూడా మౌనం వేయాలి. ఖచ్చితంగా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే, ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇంతమంది రైతులు ప్రాణత్యాగం చేస్తూ ఉంటే, వాళ్ళకి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు రద్దు చేయడం కోసం ఈ 3 పార్టీలు ఈ రోజు ఒక్క మాట మాట్లాడడం లేదు. అందుకని మీరు ఇప్పటికైనా మౌనం వీడి ఖచ్చితంగా ఈ ఉద్యమంలో జరిగేటటువంటి రైతులు కండగా నిలబడాలని, మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, రేపు జరిగేటటువంటి భారత బంద్లో మీ భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రజలకు కానీ, రైతులు, వ్యవసాయ కూలీలు, అనేక వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా సహకరించి ఈ బంద్ను జయప్రదం చేయడానికి మీ తోడ్పాటును అందించాలని చెప్పి కోరుతూ ఈరోజు C.P.M, C.P.I, కాంగ్రెస్, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు అన్ని ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలు పంపిణీ చేస్తున్నాం. ముందుగా అందరికీ తెలియజేస్తున్నాం. రేపు దయచేసి అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని అన్ని షాపుల్ని, అన్ని అంగళ్ళని మూతేయాలని చెప్పి సమన్వయంగా మనవి చేస్తా ఉన్నాం. భారతదేశ బంద్ని రైతులు ప్రకటించిన తర్వాత భారతదేశంలో ఉన్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, అనేక సంఘాలు వాటికి మద్దతు ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా రేపిచ్చే భారత బంద్లో అందరు కూడా పాల్గొని
రవాణా సంస్థ, ఎల్ఐసి, అదేవిధంగా పోస్టలు, టెలికమ్, రైల్వే, బ్యాంకీలు, అదే అంగళ్లు, హోటళ్లు, ఆటో కార్మికులు అందరు కూడా ఈ బంద్లో పాల్గొని రైతులకి నల్ల చట్టాలు, మూడు చట్టాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే ఈ రోజు ఢిల్లీలో అనేక రాష్ట్రాల్లో నుంచి లక్షల మంది వచ్చి ఈ రోజు ప్రదర్శనగా ఢిల్లీలో 11 రోజుల నుంచి ధర్నాలు చేస్తా ఉన్నారు. అలాంటి సందర్భంలో మోడీకి వాళ్లలో ఉన్న ఒక ప్రభుత్వ మినిస్టర్ కూడా రాజీనామా చేయడం కూడా జరిగింది. ఈ రైతులు చేసే దానికి నిరసనగా వాళ్ళకి మద్దతుగా ఆమె రిజైన్ కూడా చేసింది. అయినప్పటికీ మోడీ గారు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. 6.5 సంవత్సరంలో 5 ఏళ్ల క్రితం 1.5 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉన్నాడు, మళ్ళీ 2వసారి గెలిచిన తర్వాత ఆయనలో అనేక మార్పులు, విశ్వరూపం కనబడతా ఉంది. ఆయన మొత్తం ఈ భారతదేశాన్ని ఈ 70-80 ఏళ్ల నుంచి సాధించిన అభివృద్ధిని ప్రైవేట్ పరానికి చేసేదానికి ఆయన కంకణం కట్టుకుని ఉన్నాడు. దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్థలు, ఎయిర్పోర్ట్స్ కానీ, విమానాలు కానీ, బస్సులు కానీ, రైల్వే, టెలికాం, పోస్టల్, ఇలాంటి ఎన్ని కూడా ఎల్ఐసి ఎన్ని కూడా ప్రైవేట్ పరం చేసేదానికి ఆయన ముందుకొస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి ప్రైవేట్ పరం చేస్తే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. ఇప్పటికే కరోనా వచ్చే 8 నెలల నుంచి అనేక మంది కార్మికులు, కర్షకులు, అదేవిధంగా కూలి పని చేసుకుని భవన కార్మికులు అందరూ కూడా ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. కరోనా అని చెప్పి అందరినీ లాక్డౌన్లో పెట్టి వీళ్ళు మాత్రం చీకటి చట్టాలు చేసి చీకటిలోనే ఈ చట్టాలను నింపులు పెట్టేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు రైతులు తెగించి పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అనేక ప్రాంతాల్లో నుంచి, రాజస్థాన్ అన్ని ప్రాంతాల్లో నుంచి లక్షల మంది ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మన గూడూరు ప్రజలు, హోటల్ వాళ్ళు, ఆటో వాళ్ళు, అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంటు, అదే సినిమా హాళ్ళు, బ్యాంకీలు, అంగళ్ళు ఉండే వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు జరిగే భారత బంద్కి సహకరించి రైతులు జరిగిన అన్యాయాన్ని మీరందరూ ముక్త కంఠంతో ఖండిస్తారని ఆశిస్తూ సిపిఐ పట్టణ కార్యదర్శిగా